ఒక ఫిల్మ్ ట్రైలర్ చూశానండి. ఆ సినిమా మొత్తం కూడా రాజోళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీశారని చెప్పేసి చెప్పడం జరిగింది. డైరెక్టర్, యాక్టర్, సినిమాటోగ్రాఫర్ అండ్ ద హోల్ టీమ్ ఇస్ హియర్ విత్ మీ టుడే. సినిమా అంటే వీళ్ళందరూ కూడా ఎంథూజియాస్టిక్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కలిసి. వీళ్ళంత ముందు సినిమాలో వర్క్ చేసిన నా ఎక్స్పీరియన్స్ అది ఏం లేదు, బట్ సినిమా అంటే ఇష్టం, సినిమా తీయాలనే ఒక తాపత్రయం. సో అందరూ కలిసి ఒక సినిమా చేశారు, ఆ సినిమానే ఓ ఇడియట్. విజువల్స్ చూస్తే దే ఆర్ రియలీ సో బ్యూటిఫుల్. వాళ్ళు ఐ థింక్ నేను నా ఫస్ట్ ఫిల్మ్ ఎలా తీశాను ఆ స్ట్రక్చర్లోనే సినిమా తీశారు, డిఎస్ఎల్ఆర్ కెమెరాతో. యూనో అట్ ద సేమ్ టైమ్ కష్టం అదంతా మీకు తెలిసిందే, కష్టపాలను యూనో యూనో మై జర్నీ విత్ కష్టపాలను. సో అలా అలాగే వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ సినిమా తీశారు అండ్ త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నారు. సో మీరందరూ కూడా ఈ సినిమాని చూసి మీ ఆదరిస్తారు, లైక్ ఈ ఇండిపెండెంట్ సినిమాని, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ కొంచెం నాకు పర్సనల్గా ఎమోషనల్ కనెక్ట్ టు దిస్ ఫిల్మ్ ఏంటంటే విత్ దిస్ ఫిల్మ్ ఏంటంటే అండి, టిఎన్ఆర్ గారు చంపారు రీసెంట్గా మనందరికీ తెలుసు. ఆయన నాకు చాలా ఆప్తమిత్రుడు. ఆయన చేసిన వన్ ఆఫ్ ద లాస్ట్ ఫిల్మ్స్ ఓ ఇడియట్ కావడం అండ్ ఫిల్మ్ మొత్తం త్రూ అవుట్ ద ఫిల్మ్ ఇప్పుడు దాకా ఆయన చేసిన సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, కొద్దిసేపు కనపడే పాత్రలు అయితే ఈ సినిమాలో త్రూ అవుట్ ద ఫిల్మ్ ఆయన ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ట్రైలర్లో కూడా ఐ సీన్ హిమ్ అండ్ ఐ సా హిమ్ ఇన్ ద ట్రైలర్. చాలా అంటే ఎమోషనల్గా చాలా మూవ్ అయ్యాను నేను. వి మిస్ హిమ్ అ లాట్, వి మిస్ టిఎన్ఆర్ అ లాట్. సో అన్ని రకాలుగాను ఈ ఫిల్మ్ ఇస్ ఇన్ రైట్ అంటే రైట్ థాట్స్, రైట్ ఇంటెన్షన్స్, రైట్ మోటివేషన్స్ ఈ సినిమా తీశారని తెలుస్తుంది. సో మీరందరూ కూడా ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు సినిమా చూసి ఇండిపెండెంట్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్తారు, సపోర్ట్ చేస్తారని చెప్పుకోరు. ఈ సినిమా తీసిన వెంకట్ కడలి గారికి, అలాగే సినిమాటోగ్రాఫర్ సతీష్, యశ్వంత్ లీడ్ యాక్టర్ చేసిన యశ్వంత్కి, అలాగే మిగతా టీమ్ మొత్తాన్ని అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. మీరందరూ కూడా పెద్ద ఫిల్మ్ మేకర్స్ అవ్వాలని చెప్పి మనసు గుర్తు కోరుకుంటున్నాను.